హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఒక మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అట్లా అనుకోండి ఇంకా నేను మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా టీ తాగుతున్నాను ఇక్కడ కౌశిక్ ఏమంటే మార్నింగ్ మార్నింగ్ చదువుకుంటున్నాడు పూజ అది తొందరగానే ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట కార్తీక మాసం కదా సో ఎప్పుడులాగ కాకుండా ఇంకా కాస్త ముందే లేచి ఫినిష్ అయితే చేసుకుంటున్నాను అనమాట పూజ అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం లాగా కూర్చొని టీ తాగుతున్నాను పిల్లల కోసం అయితే అన్నీ అరేంజ్ చేసేసి స్నాక్స్ బాక్సులు అన్నీ పెట్టేసాను కానీ బట్ లంచ్ అయితే ఇంకా చేయలేదనమాట ఇంకా తీరిగ్గా కూర్చొని టీ తాగేంత టైం అయితే ఉండదు కదండి మార్నింగ్ ఇంకా వెంటనే వెళ్ళిపోవడమే కిచెన్లోకి ఏంటంటే ఇంకా దోశ వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దాము అని చూస్తున్నాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియో మెయిన్ స్కిప్ చేయకండి ఈరోజు నేను ఈ వీడియోలో వీడియో ఎండ్లో ఒక మంచి అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట అండ్ మిషన్ అది అవసరం లేకుండా ఇంకా తర్వాత ఏంటంటే బయటకు కూడా వెళ్ళున్నాను అనమాట కొత్త ఫ్రెండ్స్ని తెచ్చుకోవడం కోసం కొత్త ఫ్రెండ్స్ని కొని తెచ్చుకుంటున్నాను అనమాట సో అదేంటో చూద్దరు కానీ ఇంకా ప్రజెంట్ అయితే రైస్ అయిపోయింది పిల్లలకేమో దోశ వేసి ఇస్తున్నాను అనమాట వాళ్ళు ఇంకా ఫ్రెషప్ అయిపోయి స్నానాలు అవి చేసేసి వచ్చేలోగా లంచ్కి వచ్చేస్తే ఇంకా వంట చేయడానికి కర్రీస్ అవి చేయడానికి టైం అయితే లేదు మెయిన్ వెజిటబుల్స్ కూడా ఎక్కువ లేవు ఓన్లీ టమాటోస్ మాత్రమే ఉన్నాయి అటు పక్కన ఇంకా టమాటో రైస్ అది చేసేద్దాము అని అనుకుంటున్నాను సో ఇక్కడ నాకు ఇట్లా జుట్లు ఇట్లా ఓపెన్ చేసుకొని వంట చేయడం అంటే అస్సలు నచ్చదు మనం ఎంత నీట్గా ఉన్నా ఎక్కడో ఒక చోట హెయిర్ అయితే రాలి పడతా ఉంటుంది కదా అందుకని చెప్పి కవ్ క్లిప్ తెచ్చియమని చెప్తున్నాను అనమాట కౌశిక్కి జుట్టు విరబోసుకుని వంట చేయడం కూడా మంచి పద్ధతి అయితే కాదు కదా ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ కొంచెం తల పచ్చిగా ఉంటుంది హెడ్ ఎక్ మాత్రమే అట్లా ఓపెన్ చేసి పెట్టేసుకోవడము మళ్ళీ క్లిప్ తెచ్చేసుకొని పిల్లల్ని పంపించేసిన తర్వాత కొద్దిసేపు లీవ్ అయితే అనమాట హెయిర్ లేదంటే నాకు చాలా తొందరగా తుమ్ములు అవి వచ్చేస్తాయి అనమాట సో అది ఇంక ఇక్కడ దోశలు వేసుకుంటూ అటు పక్కన టమాటో రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా దోశకి చట్నీ చేసేంత టైం అయితే లేదు ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంది అది వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు పచ్చడి చేసుకుంటూ ఉండేంత టైం అస్సలు ఉండనే ఉండదు తర్వాత మళ్ళీ చేస్తే చేయాలి ఏంటంటే మళ్ళీ వ్యాన్ వచ్చేస్తుంది కదా సో వెయిట్ చేయించొద్దు అని చెప్పేసి ఇంకేదో ఉన్నది తినేస్తారు అని ఇంకా దోశలు వేస్తున్నాను ఇంకా అక్కడ నేను నా పని ఏం చేసుకుంటుంటే ఇక్కడ ఆదేశాలు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఏం లేదు హెల్ప్ చేస్తాడు కానీ ఏదైనా మళ్ళీ చెయ్యి అది కాల్చుకుంటాడేమో అని ఒక భయం వేస్తుంది అంతే ఇంకా మీరు వెళ్ళి తినేసేయండి నేను గబగబా చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి ఇంకా దోశలు అయితే ఇటు పక్కన వేస్తూ ఉన్నాను వాళ్ళ కోసము ఇంకా అదే టైంలో అటు పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసేసి ఇంకా టొమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ మీరు గమనిస్తే నా జుట్టు పొట్టిగా అయిపోయింది చూసారా కొంచెం చేయించాను అనమాట హెయిర్ కట్ అందుకని కాస్త పొట్టిగా అయిపోయింది అంటే మెయిన్లీ వింటర్ కదా నాకైతే తొందరగా ఇంత కేర్ తీసుకున్నా జుట్టు బేసిక్గా నాకు డ్రై స్కిన్ డ్రైగా స్కాల్ప్ ఉంటుంది కొంచెం అందుకని చెప్పేసి ట్రిమ్ చేయించేసాను అనమాట ఇంకా ఇక్కడైతే అయితే రెడీ అయిపోతుంది కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి అట్లా ఆయిల్లో ఫ్రై చేశాను జీలకర్ర ఆవాలు వేసి అండ్ తర్వాత కొంచెం టమాటోస్ అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అనమాట టమాటా రైస్ అంటే ఎక్కువ హైలైట్ అవ్వాలి టమాటా కాబట్టి ఇంకా టమాటాస్ ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట అండ్ తర్వాత ఇంకా పిల్లలకి బాక్సులు అవి ఇచ్చేసి ఇంకా బయటికి వచ్చేసాను అనమాట చెప్పాను కదా కొత్త ఫ్రెండ్స్ని తెచ్చుకుంటున్నాను అని చెప్పి సో ఆ ఫ్రెండ్స్ వీళ్ళే అనమాట ఎందుకంటే నేను కిచెన్లో వంట చేస్తూ ఉన్నప్పుడు నాకు యూటిలిటీ నుండి కొంచెం అలా చూడగానే గ్రీనరీగా అండ్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఫ్లవర్స్ అవి కనిపించాలి అని చెప్పేసి సో వాళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఒక రెండు మొక్కలు అయితే తీసేసుకుందాము అని అనుకుంటున్నాను అనుకోలేదు ఇవాళ్ళు వస్తానని కానీ అనుకోకుండా నేను శారీ కూడా గ్రీన్ కలరే వేసుకున్నాను సో ఆ నర్సరీలో నేను కలిసిపోయాను అనమాట ఆ గ్రీనరీకి నా గ్రీన్ అది కదా కూడా అదనుకున్నాను నిజానికి అయితే నేను వచ్చింది ఇక్కడ మొక్కలు తీసుకోవడం కోసం కాదు తులసమ్మ కోట తీసుకుందాము కొత్తది అని చెప్పేసి నేనైతే ఇంతకుముందు జస్ట్ తొట్టిలో పెట్టుకునేదాన్ని అది కొంచెం బ్రేక్ అయినట్లుగా అనిపిస్తుంది అందుకని చెప్పి కొత్త తులసి కోట తీసుకుందామని ఇక్కడ ఆ ఇది చెప్పు ఇచ్చే రేటు వాళ్ళు చెప్పిన రేట్లకి అసలు ఆ తులసి కోటలకు సంబంధమే లేదన్నట్టుగా చెప్తున్నారనమాట చాలా హై ప్రైస్ చెప్తున్నారు మార్బుల్ దానికి దీనికి పెద్ద తేడా కూడా ఏమీ అనిపించట్లేదు ఒక టూ త్రీ హండ్రెడ్ తేడా అట్లాగే కనపడుతుందనమాట ఏమంత పెద్ద తేడా లేదు కదా అని చెప్పేసి రాఘవ్ గారు పాలరాత్రి తీసుకోమని చెప్పారనమాట ఎప్పుడు కొనలేదు ఫస్ట్ టైం ఇట్లా మనం అతను చెప్పడం అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు చెప్పేశాడు అంటే సైజ్ని బట్టి కాస్ట్ ఉంది బాగా హైట్ ఎక్కువ ఉన్నదైతే ఇంకా చాలా ఎక్కువే ప్రైజ్ ఉంది అండ్ మీడియం సైజు నార్మల్ సైజు అన్నీ కాస్ట్లు అయితే కనుక్కుంటే ఎయిటీన్ హండ్రెడ్ అట్లా చెప్తా ఉన్నాడు సో మొత్తానికైతే తులసమ్మను అయితే తెచ్చేసుకున్నామండి ఒక లెవెన్ హండ్రెడ్ ఏమో చేశాడనమాట లెవెన్ హండ్రెడ్కి ఇచ్చేసాడు ఇంకా తీసుకొచ్చేసుకొని ఇంకా నేను నీట్ కడిగేసుకుంటున్నాను ఇక్కడ అంతా డస్ట్ అది ఉంటుంది కదా మనం ఒకసారి నీట్గా కడిగేసి ముందుగా ఏంటంటే మనం అమ్మని తీసుకునేటప్పుడు లోపల మనకి వాటర్ అది వెళ్ళిపోవడం కోసం హోల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవాలండి మళ్ళీ ఒకవేళ మనకు ఆ హోల్ అనేది లేకపోతే అప్పటికప్పుడు చెప్తే వాళ్ళు అక్కడికి అక్కడ పెట్టి ఇచ్చేస్తారనమాట హోల్ మెయిన్ ఇంపార్టెంట్ అదే మామూలుగా మట్టివి సిమెంట్వి అయితే మనం చేసుకోవచ్చు కానీ ఇలాంటివి అయితే కొంచెం మిషన్ పెట్టి తిప్పాలి కాబట్టి కాస్త ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవి అక్కడే చూసుకోవాలి వస్తూ వస్తు నేను మెటీరియల్ షాప్కి వెళ్ళాను అనమాట కొన్ని తెచ్చుకునేది ఉంది అని అక్కడ నాకు ఈ లేస్ కనపడింది సో ఇది ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది మెయిన్ నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట అయితే నా దగ్గర ఒక కలంకారీ బ్లౌజ్ ఉండింది ఇది నేను చాలా సార్లే వేసుకున్నాను మీరు కూడా చూశారు ఇదేంటంటే ఇట్లా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అవి పెట్టించేసి మంచిగా దీనికి పైపింగ్ అది కూడా చేశారు కానీ ఎందుకో తెలియదు ఇది వేసుకుంటే ఎందుకో అంత లుక్ అనిపించట్లేదని నాకు అనిపించింది సో దీన్ని ఇంకా కొంచెం హైలైట్ చేద్దాము అనే ఆలోచనతో ఆ లేస్ కూడా ఎంత పెద్ద కాస్ట్ కూడా లేదండి ట్వంటీ రూపీస్ బిలోనే పడింది నేను ఒక్క మీటర్ మాత్రమే తెచ్చుకున్నాను అనమాట అండ్ నెక్కి అంతా కాకుండా ఓన్లీ హ్యాండ్స్కి వచ్చినా చాలు అనే ఆలోచనతో తీసుకున్నాను ఒక మీటర్ వరకు ఇక్కడ నా దగ్గర ఉన్న కాటన్ థ్రెడ్స్లో ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి చూస్తే రెడ్ కలర్ ఒకటే మ్యాచ్ అయింది అనిపించింది నాకు ఎంతసేపు ఉన్నా ఆ లేస్ స్టిచ్ చేసుకోవడం వరకు మాత్రమే నిజానికైతే ఇలాంటి లేస్లు బేసిక్గా కుట్టు మిషన్ పైన వెయ్యాలి బట్ మనకి అట్లాంటి చిన్న చిన్న పనులు ఎవరు చేయరు కదా ఇంకొకటి ఏంటంటే చేసిస్తానులే అని చెప్పేసి పక్కన పెట్టి ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు ఇలాంటి చిన్న చిన్న పనులంటే అట్లా నెగ్లెక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనే స్వయంగా నా చేతులతోనే లేస్ అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ అండి ఇది చిన్న పని కాబట్టి చేసేసుకున్నాం కానీ ఏదైనా శారీస్

ఉండేవైతే కొంచెం మిషన్తో వేయించుకుంటే సరిపోతుంది సో ఇట్లా నేను బ్లౌజ్ అయితే టర్న్ చేసేసి ఆ లేస్ ఎడ్జ్ ఉంటుంది కదా ఈ బార్డర్కి దగ్గరగా వచ్చేలా చూసుకొని ఒక టూ లైన్స్ వరకు కాటన్ థ్రెడ్ పెట్టేసుకున్నాను అనమాట దాన్ని నేను నార్మల్గా ఒక రెండు సార్లు టాకాలు అందుకున్నాను అండ్ తర్వాత రెండు సార్లు టాకాలు అందుకున్న తర్వాత హెమింగ్ చేస్తాం కదా మనము నెక్ నెక్కి హ్యాండ్స్కి సేమ్ అదే విధంగా నేను హెమింగ్ వైజ్గా ఇక్కడ స్టిచ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చాలా ఈజీగా ఈ ఒక్క లేసే కాదు మనకి పూసల లేస్ అని చెప్పేసి చాలా రకాల మోడల్స్ ఉంటాయి కదా సో అలాంటిది కూడా ఈజీగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు కొన్ని పైపింగ్ థ్రెడ్స్ కూడా మీటర్ వైజ్గా అమ్ముతూ ఉంటారు అనమాట అవి మనకు మ్యాచింగ్ కలర్లో ఉండాల్సినవి ఉంటాయి కదా మనం మర్చిపోయి పైపింగ్ వేయించుకోవడము అట్లా ఏదైనా మిస్టేక్ అయిపోయి ఉంటుంది కదా ఆ తర్వాత మనం ఆ లేస్ ఇచ్చి చక్క మనం హ్యాండ్స్తోనే గుట్టేసుకోవచ్చు అనమాట అయితే నాకు ఇది కుట్టడానికి ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి అంత ఈజీగా నేనైతే కుట్టేసుకోగలిగాను ఏంటంటే మనకి కలంకారీ కాటన్ కలంకారీ కదా ఇది వాష్ చేసే కొద్దీ కాస్త చిక్కగా అయిపోతుంది అనమాట క్లాత్ అనేది సో నీడిల్ కొంచెం దిగడానికి కూడా ప్రాబ్లమే అవుతుంది అందుకని చెప్పేసి నేను ఒకవేళ ఆ క్లాత్కి నుండి బయటికి రావాలనుకున్న ఈ రెడ్ కలర్వి థ్రెడ్స్ కనబడతాయి కదా అలా ఉండకూడదు అని చెప్పి ఓన్లీ ఈ లైనింగ్ క్లాత్ అండ్ ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ లేస్ ఆ రెండు మాత్రమే యాడ్ అయ్యేలా ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట సో హ్యాండ్ పార్ట్స్ అయితే ఎంత బాగైనాయి అంటే అంత బాగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్ ఏంటంటే ఇది బాగా మ్యాచ్ కూడా అయిపోయిందండి ఈ లేస్ అయితే నిజంగా చాలా క్యూట్గా ఉండింది ఇప్పుడు ఇంకా బాగా సీతారామం మూవీ వచ్చిన తర్వాత ఈ లేస్లు బాగా ట్రెండింగ్లో వచ్చాయన్నమాట సో అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి అనమాట అంటే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ సో ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు కదా కొంతమంది సో అట్లా చాలా ఫేమ్ అయిపోతున్నాయి అనమాట ఇవి బేసిక్గా అయితే కొంచెం ఎక్కువ విడుతున్నవి డ్రెస్సెస్కి చూడిదాస్కి కూడా యూజ్ చేస్తారనమాట సో ఇలా నేను హ్యాండ్ మొత్తం కూడా కుట్టేసుకుంటూ వెళ్ళిపోయి ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇంకక్కడ ముడి వేసి కట్ చేసేసాను అండ్ ఎడ్జ్ దగ్గర యాజ్ ఇట్ ఈస్గా లేస్ని కూడా కట్ చేసుకుంటున్నానండి నేను ముందే పీస్ ఇంత అని కట్ చేసుకోలేదు యాడ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు లెంత్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పి నేనైతే ముందుగా కట్ చేసుకోలేదనమాట డైరెక్ట్గా కుట్టేసి ఫైనల్గా కట్ చేశాను సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నిజంగా ఆ లుక్కే చేంజ్ అయిపోయింది ఇంతకు ముందు వరకు ప్లెయిన్గా ఉన్న హ్యాండ్స్ కాస్త ఇట్లా డిజైనరీగా తయారైపోయాయి సో మనం ఇక్కడ గమనించవచ్చు ప్లెయిన్గా ఉన్న హ్యాండ్స్ కానీ తర్వాత మనం లేస్ వేసిన హ్యాండ్స్ కానీ చాలా చాలా డిఫరెన్స్ కనబడుతుంది కదా సో ఒక మంచి లుక్ అయితే వచ్చింది అనిపించింది ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ వేస్తూ హ్యాండ్స్ని క్లియర్ చేసేసాను అనమాట నేను నెక్ పార్ట్కి వేయాలి అని అస్సలు అనుకోలేదు ఒకవేళ నెక్ పార్ట్కి కనుక వేయాలి అనుకుంటే ఒక్క మీటర్ ఎక్స్ట్రా అయ్యేదేమో అంతే బట్ నాకు ఇష్టం లేదనమాట హ్యాండ్స్ని మాత్రమే హైలైట్ చేయాలని ఇష్టం ఉండింది అండ్ మిగిలిన లేస్ ఉంటుంది కదా దాన్ని నేను ఇలా హ్యాంగింగ్స్కి కూడా స్టిచ్ చేసేసానమాట ఏం లేదు సింపుల్ ఆ హ్యాంగింగ్స్ని కొంచెం ఫోల్డ్ చేసేసి బయటకు తీసేసి నీట్గా ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాండ్ గుట్టానో సేమ్ అదే విధంగా ఎలా అనిపించింది వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ లేపండి నేను మీకు రిప్లై ఇస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్